ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి కొత్త పొంతలు తొక్కుతున్నాయి. అలాగే ప్రభుత్వం ముందు సవాళ్ల పర్వం కూడా పెరిగిపోతుంది. ఒక పక్క మూడు రాజధానుల ఏర్పాటు అనేది అతిపెద్ద సవాల్గా మారింది. మరొక పక్క స్వర్ణ ప్యాలెస్లో జరిగిన సంఘటనకు సంబంధించి రమేష్ ఆసుపత్రి వైద్యుల మీద లేదంటే ఆసుపత్రి యాజమాన్యం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది, మరొక పక్క వైసీపీ ఎంపీ అంటే రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని మించిపోయినట్టుగా ఒక సవాల్గా నిలిచాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు. ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ప్రస్తుతం కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి శేఖర్ గారు. సార్, ఒకటి కాదు రెండు కాదు చాలా సవాళ్ళు మీ ముందు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకుంటే తీసుకుంటే కనుక మీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యలు ఒకసారి చూస్తే, అంటే మిమ్మల్ని ఆయన మూడు రాజధానులు అంశం మీద ప్రతిరోజు కూడా రచ్చబండ అనే కార్యక్రమం ద్వారా నెగ్గదీస్తే నిలదీస్తున్నారు, మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. తాజాగా ఆయన మాట్లాడిన ఒక మాట ఒకసారి మనం చూస్తే చిన్న బయట ఒకసారి విందాం, తర్వాత దాని మీద మీ స్పందన ఏంటో కూడా చెప్పండి. ఒకసారి ముందు బయట విందాం. ఈ రకంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి, మీకు నేను కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ మరి ఆ పేరు చివరున్న ఆ 2 లక్షల వలన నాకు న్యాయం జరగదేమో అని చెప్పి నాకు అనుమానంగా ఉంది. మరి మీరు న్యాయం చేస్తానని చెప్పి మీరు పెద్దవారు, మీరు మాట్లాడరు, మీకున్న అనుచరులు అసలు మాట్లాడరు. మరి నాకు ఏదో రకంగా అన్నా ఒక ఎష్యూరెన్స్ లాంటిది మీ డీజీపీ గారి ద్వారా ఎవరి దగ్గర అన్నా నాకు ఎష్యూరెన్స్ ఇస్తే, ఎందుకంటే ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోకపోతే చిన్నతనంగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇవ్వలేకపోతున్నాను. నిన్న ఎవడో వైఎస్ రెడ్డి అంట ఫోన్ చేశాడు, రామరెడ్డి అంట ఇవాళ ఇంకొకడు ఫోను బెదిరింపులు ఏదో చేస్తాడంట. ఏమవుతుంది, నా ఇంటి దగ్గరికి రండి, షూట్ చేసి వాళ్ళు చెప్తారు మిమ్మల్ని. సిఆర్పిఎఫ్ వాళ్ళు షూట్ చేస్తారు, ఏ మిస్టర్ రెడ్డిస్ దే యూ విల్ బి షార్ట్ డెడ్, రండి ట్రై చేయండి. ఊరికనే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఇంటర్నెట్లో ఫోన్ తీసేసుకుంటాం, ఏ ఏమనుకుంటున్నారా, లేదా రాజీనామా చేయి. ఏంట్రా రాజీనామా చేసేది, యూజ్లెస్ ఫెలో, ఏంట్రా రాజీనామా చేసేది. నేను నెగ్గా, ప్రజామతంతో నేను నెగ్గా, అక్కడికి మీ బొమ్మకు వాల్యూ ఇచ్చా, నెగ్గింది నేను, నేనెందుకు రాజీనామా చేయాలి, మీరు చేయండి. అబద్ధాలు అని వచ్చారు, అమరావతి అక్కడే ఉంటుందని చెప్పారు, అమరావతిలో ఇల్లు ఉందన్నారు, రాజీనామా నేను ఎందుకు చేయాలరా, యూజ్లెస్ ఫెలోస్, బీ కేర్ఫుల్. ఇంకెప్పుడు ఊరికే ప్రతి విధవా ఫోన్ చేసి రాజీనామా చేయి రాజీనామా చేయి అని మాట్లాడితే గొప్ప పగిలిపోతుంది, జాగ్రత్తగా ఉండండి. నేను రాజీనామా చేయను, పత్రికా ముఖంగా చెప్తున్నా, మీడియా ముఖంగా చెప్తున్నా, నా బొమ్మతో కూడా నేను నెగ్గా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతోనే కాదు. ఇంకెప్పుడు దయచేసి రాజీనామా 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 అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇది నాకు రోజు ఫోన్లు చేసే పనికి మాలిన విధవలకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఇంకొకసారి విధవల్లారా కేవలం నాకు ఫోన్ చేసి నన్ను విసిగించే ఆ విధవలకే నేను చెప్తున్నాను, చెప్తున్నా మీడియా ముఖంగా చెప్తున్నా. అది వెంకటరెడ్డి అంటే ఇందులో ప్రధానంగా ఓకే మీరు మరి నవ్వుతున్నారు ఎందుకో, ఆయన చాలా సీరియస్ కామెంట్ చేశారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కొన్ని అంశాలు, రెడ్డి పేరుతో ఎందుకు ఆ 2 అక్షరాలతో ఆయన బెదిరిస్తున్నారు, ఆయన ఫోన్ కాల్ చేస్తున్నారు అనేది. వైఎస్ రెడ్డి అనే పేరుతో నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇంకా ఏవో అన్ని కూడా రెడ్డి పేర్లతో వస్తున్నాయి, ఎందుకు మీరు మీ రెడ్లందరూ కలిసి రాజుగారిని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన ప్రశ్న, నా ప్రశ్న కూడా. సార్, ఇదే రఘురామకృష్ణరాజు గారు డిసెంబర్ నెలలో, జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి ఏప్రిల్ నెలలో ఈ రాజధాని గురించి ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్లోనే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతితో పాటు ఇంకో 2 రాజధానులు ఉంటాయని చెప్పి ప్రకటించినప్పుడు ఇదే రఘురామకృష్ణరాజు గారు మరి 6 నెలల నుంచి ఎందుకు ఆ రోజే ఎందుకు మాట్లాడలేదు అమరావతి ఒక్కటే ఉండాలని చెప్పి, ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఇంకో అంశం వచ్చేటప్పటికి రఘురామకృష్ణరాజు అనే అతను మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు అని మా అతని మీద అనర్హత వేటువేమని మేము అడగటం జరిగింది. అదే రఘురామకృష్ణరాజు గారు మా పార్టీ సింబల్ మీద మా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి గెలిచారు కాబట్టి మా ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేయమని మేము అడగటం జరిగింది. ఆయనకి ఏదైనా మగతనం ఉంటే రాజీనామా చేసి
ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకు. అదే అభిప్రాయం, నేను రోజు ఎందుకు రాజీనామా చేయాలి, నా బొమ్మతో కూడా నగ్గానని చెప్పి చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండొచ్చు కదా, ఆయన బొమ్మ చూస్తే నెగ్గితే రాజీనామా చేసి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఆయనకే ఉంది కదా. మా పార్టీలోనే ఉండటానికి అర్హుడు కాదని చెప్పి అనర్హత వేయమని అడగటం జరిగింది. జరిగినప్పుడు ఆయన దానికి సంబంధించి మాట్లాడకుండా ఏదో పిచ్చి పెట్టినాడు, అలా రోజు వచ్చి ప్రెస్ మీట్ లో వాయిస్ వినపడుతుందా? హలో సార్, వినిపిస్తుంది. మీరెందుకు అనర్హత వేటు వేయలేదు అంటున్నా నేను సార్. మా పార్టీ ద్వారా అతను ఎంపీ అయ్యాడు కాబట్టి ఆ ఎంపీ పదవికి అతను ఉండటానికి అర్హుడు కాదు కాబట్టి అనర్హత వేయటం ఏమని అడుగుతా ఉన్నాం. దానికి సంబంధించి లేదు. ఆయన ఒకవేళ మీ పార్టీలో నాకు ఉండడానికి ఇష్టం లేదు, నేను నా సింబల్ నా మొహం చూస్తే ఓట్లేశారని కానీ ఆయన భావిస్తే ఆయన రాజీనామా చేసి డైరెక్ట్ గా రావచ్చు కదా. ఆయన ఎవరు ఫోటోలు పెట్టుకుంటాడో ఆ ఫోటోలు పెట్టుకుని ఆయన రావచ్చు కదా ఎన్నికలకి. అంటే అబద్ధాలు ఆడొచ్చింది మీరు అని ఆయన అనేది, అంటే అబద్ధాలు ఆడొచ్చింది మీరు, మీరు రాజీనామాలు చేయండి, అమరావతిని రాజధానిగా ఉంచుతానని చెప్పి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మూడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నారు, మీరు రాజీనామాలు చేయండి అంటున్నాడు ఆయన. సార్ మేము ఒకటే చెప్పాము, మా ఎన్నికల మేనిఫెస్టోలో మీకు సుపరిపాలన అనే కాలం ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోమండి. అదే రఘురామకృష్ణరాజు గారు కూడా అదే మా ఎన్నికల మేనిఫెస్టోని పెట్టుకునే ఓట్లు అడిగాడు. మా సింబల్ మీద గెలిచినటువంటి అదే రఘురామకృష్ణరాజు గారికి ఒకటే సూటిగా చెప్తా ఉన్నాం, అభివృద్ధి వికేంద్రీకరణ సమతుల అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి అసలైన వికేంద్రీకరణ లక్ష్యంగా మేము వెళ్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, అమరావతి ప్రాంతంలో రాజధాని ఎవరు తీసేయలేదు, అమరావతి ఒక రాజధానిగా ఉంటుంది, అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు ఉంటాయి. అసలు అమరావతిని రాజధానిగా గుర్తించదు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మేము గుర్తించాం అమరావతిని ఒక రాజధానిగా, ఆ అమరావతితో పాటు ఇంకో రెండు ప్రాంతాల్లో రెండు రాజధానులు పెడతా ఉన్నాం, దానికి అతనికి వచ్చిన నష్టం ఏంటి? ఏదో మాట్లాడాలి కాబట్టి ఈ రోజు మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు కాబట్టి మేము అనర్హత వేటమేమని అడిగాం కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఛానల్స్ వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులతో స్నేహంగా ఉంటూ వాళ్ళు చెప్పినటువంటి డైరెక్షన్ లో ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి. అంటే కానీ ఆయన అనుచరులు కానీ ఆయన అనుయాయులు ఆయన వర్గీయులు చెప్తున్నది ఒకటే, మా రాజుగారు ఏకైక నాయకుడిగా బయటకు వచ్చి ఉన్నది ఉన్నట్టు ఎండగడుతున్నారు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలని గతంలో అబద్ధాలు చేసిన దాన్ని ఇవన్నింటినీ కూడా సింగిల్గా ఆయన వచ్చి పోరాడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని ఆయన హీరో అవుతున్నారు. అక్కడ మీ పార్టీ మీరు అధికారంలో ఉండి మీరు జీరో అవుతున్నారు ఆయన వ్యాఖ్యల ముందు అనేది. అదే సార్, ఎవరు హీరోనా ఎవరు జీరోనా తెలుసుకోవాలంటే నర్సాపురంలో ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు తెలుసుకుందాం, లేదా ఉప ఎన్నికలకి నీ ప్రూవ్ నువ్వేదో తొందరగా ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వే పార్టీకి రాజీనామా చేయి, అదేవిధంగా ఎంపీకి రాజీనామా చేసి నువ్వు బయటకు వెళ్తే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చినప్పుడు రఘురామకృష్ణరాజు మొహం చూసి ఓట్లేశారా లేదంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేశారా అనేది ప్రజలు అదే నర్సాపురం సాక్షిగా తెలుస్తారు. లేదా ఇంకో సవాల్ విసురుతా ఉన్నావు రఘురామకృష్ణరాజు గారికి, ముందు నువ్వు హైదరాబాద్ ఢిల్లీ వదిలేసి వచ్చి నియోజకవర్గం వచ్చి నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే విధంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ఆ ప్రజలే డైరెక్ట్ గా నీ ప్రెస్ మీట్ లో నువ్వు మాట్లాడే మాటలను బట్టి అక్కడే నీకు తీర్పు అనేది ఇస్తారు. నువ్వేదో పారిపోయి హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో కూర్చొని నర్సాపురంలో నీకు ఓట్లేసినటువంటి ప్రజలు, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా నువ్వు ఎంపీ అయితే నువ్వు అక్కడ ఆ నియోజకవర్గాన్ని వదిలేసి ఈరోజు హైదరాబాద్ లోనో ఢిల్లీలోనో కూర్చొని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తా, నాకేదో ఉంది నేనేదో చూసి చూశారంటే నీకు ఏముందో నీకు ఏమి లేదో అనేది ప్రజలు తెలుస్తారు. అదే నర్సాపురంలో ఎన్నికలకి రెడీ అయితే ప్రజాక్షేత్రంలో తెలుసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు, వాళ్ళు బెదిరించారు వీళ్ళు బెదిరించారు, ఎవరు బెదిరిస్తారు నిన్ను? నీ అనే వాళ్ళు మేమే పట్టించుకోవట్లేదు, ఇంక వేరే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు నిన్ను? నీ అవసరం చంద్రబాబు నాయుడుకి లేదంటే చంద్రబాబు నాయుడుతో నీకు అవసరం ఉందేమో గానీ మాకైతే నీ అవసరం లేదు. నువ్వనేవాడు మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు, ఇది మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యే నీ మీద అనర్హత వేయమని అడగటం జరిగింది. నీకేదన్నా ఇంకా నీకు ఇంకా తొందరగా ఉంటే ప్రూవ్ చేసుకోవాలని నీకు ఉంటే నీ మగతనం అనేది ఉంటే నువ్వు నిరూపించుకోవాలనుకుంటే రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి. అదే నర్సాపురంలో నువ్వు ఎవరు ఫోటోలు పెట్టుకొని వెళ్తావో మేము దాన్ని బట్టి ప్రజాక్షేత్రంలో అదే నర్సాపురం ప్రజలు మళ్ళీ నిన్ను నీకు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది ఎన్నికల్లో తెలిసిద్ది. అంతేకాని రోజు విమర్శలు చేయటమే పనిగా పెట్టుకొని ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం మీద ఎవరో డైరెక్షన్ లో పనిచేస్తే నేను రఘురామకృష్ణరాజు అని అంటలేదు. ఎవరో డైరెక్షన్ అంటే ఎవరో డైరెక్షన్ లో పనిచేస్తున్నారు ఆయన?
ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకెవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నాడు ఆయన? కానీ మీ పార్టీ ఎంపీ కదా, ఇప్పటికీ మా పార్టీలో ఉండడానికి అర్హుడు కాదని కదా మేము మా పార్టీలో తరపున అనర్హత వేటు ఏమని అడిగింది మేము స్పీకర్ గారిని కలిసి, మా పార్టీలో ఉండడానికి అర్హుడు కాదనే కదా, ఇంకా మా పార్టీని మీరు ఎలా అంటారు? సరే అండి, ఆయన చేసిన ఇంకొక ఆరోపణ వెంకటరెడ్డి గారు, మీరు కూడా అదే సామాజిక వర్గం, చివర రెడ్డి అనే అక్షరాలు రెండు అక్షరాలు ఉంటే కనుక ఆయన టార్గెట్ చేస్తున్నారు, కనీసం పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా సరే పోలీసులు కూడా పట్టించుకోరు ఈ పేరుతో కంప్లైంట్ చేస్తే అనేది. ఎందుకు ఒక సామాజిక వర్గమే ఆయన టార్గెట్ చేస్తోంది, మీ సామాజిక వర్గం ఎందుకు టార్గెట్ చేస్తోంది అనేది అదే ఆయన ప్రశ్న. శేఖర్ గారు ఆయన అన్నారు దమ్ముంటే రండి డైరెక్ట్ గా రండి షూట్ చేసి పడేస్తారు మిమ్మల్ని అని, డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. అదే అంటే ఆయన ఆయన వార్నింగ్ ఇచ్చింది ఎవరైతే ఆయన బెదిరిస్తున్నారో వాళ్ళకి. శేఖర్ గారు ఇప్పుడు ఆయన ఎవరైతే బెదిరించారన్నారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, ఆయన దగ్గర ఆధారాలు ఉంటే ఇదిగో పలానా వాళ్ళు బెదిరించారు, ఇదిగో పలానా వాళ్ళు నన్ను ఈ విధంగా అంటున్నారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వమనండి. అదే ఇస్తే తీసుకోరనే కదా, ఆయన అనేది స్పందించట్లేదు ఈ పేర్లు చెప్తే అనేదే కదా కంప్లైంట్ లో. నా దగ్గర నెంబర్లు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, అన్ని రెడీగా ఉన్నాయి, కానీ స్పందించరు అనే కదా ఆయన చెప్పేది. ఆయన ఎందుకు స్పందించట్లేదు సార్? ఎందుకు ఎక్కడ స్పందించలేదంట? ఎక్కడ దేనికి సంబంధించి ఇప్పుడు ఆయన ఎవరిని బెదిరిస్తే ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇవ్వమనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రమ్మనండి ముందు రఘురామకృష్ణరాజు గారిని, ముందు తెలంగాణను ఢిల్లీ వదిలేసి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ మాట్లాడమని చెప్పండి. రైట్, రైట్, మూడు రాజ్యాల అంశానికి వచ్చేస్తే కనుక న్యాయస్థాన పరిధిలో ఉండగా మీరు అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో మేము సిద్ధం అవుతున్నాం మూడు రాజధానుల ఏర్పాటుకి, త్వరలోనే శంకుస్థాపన జరపబోతున్నాం అనేదాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. యనమల రామకృష్ణుడు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, అసలు ఇది సాధ్యం కాదు, అసలు అలా మాట్లాడమే కరెక్ట్ కాదు న్యాయస్థాన పరిధిలో ఉండగా అనేది. అంటే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంది టీడీపీ ఎట్టి పరిస్థితిలో మూడు రాజధానుల ఏర్పాటు అసాధ్యం అనేది, దానికి మీరు ఇచ్చే క్లారిటీ ఏంటి ప్రజలకి ప్రభుత్వం తరఫున? సార్, చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎప్పుడైనా కూడా జనాలను మభ్యపెట్టడానికి వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా ఓ భ్రమ కల్పిస్తారు. ఎందుకంటే మీకు దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎన్నికలు జరిగినాయో ఆ ఎన్నికల రిజల్ట్ వచ్చే సమయంలో కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ కానీ మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుంది, ఇంకో గంటలో రిజల్ట్స్ వచ్చే సమయంలో కూడా వాళ్ళు మహాకూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి వాళ్ళు ప్రగల్భాలు వెలికినటువంటి సందర్భాలు మీరు చూశారు. అదే విధంగా మొన్న 2019 ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కూడా మేమే పూర్తిగా అధికారంలోకి రాబోతా ఉన్నాం అని చెప్పి వాళ్ళు మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు కూడా అదే చెప్తారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా మూడు ప్రాంతాల్లో అధికారాన్ని వికేంద్రీకరణ చేస్తూ అభివృద్ధిని వికేంద్రీకరించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, దానికి సంబంధించి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ అయింది, ఇప్పుడు గెజెట్ కూడా వచ్చింది. ఆ గెజెట్ లో అమరావతి ఒక రాజధాని, దాంతో పాటుగా విశాఖపట్నం ఇంకో రాజధాని, ఇంకో రాజధాని కర్నూలు. ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు అనేది ఆల్రెడీ గెజెట్ వచ్చేసింది. ఇంకా వాళ్ళు అడ్డుకునేది ఏముంది? ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు తాజాగా తెర మీద తీసుకొచ్చింది ఆ గెజిట్టే రాంగు, మీ మండలిలో వాళ్ళు పంపించిన తీర్మానాన్ని రిజెక్ట్ చేయలేదు, సెలెక్ట్ కమిటీకి పంపించాం అంతే. రిజెక్ట్ చేస్తే అప్పుడు ప్రొసీజర్, మీరు రిజెక్ట్ చేయలేదు సెలెక్ట్ కమిటీకి పంపించాం అంతే, ఈ లోపల వెళ్ళుతురు గవర్నర్ ద్వారా ఆమోదించేసుకున్నారు, ఆ గెజిట్టే చెల్లదు అనేది కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెర మీద తీసుకొస్తుంది. యనమల రామకృష్ణుడు గారికి కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ మేము పలు సందర్భాల్లో దానికి సంబంధించి చెప్పడం కూడా జరిగింది. ఒక బిల్లు అనేది అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత శాసన మండలికి వెళ్ళేటప్పుడు శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపించాలన్నప్పుడు కూడా సెలెక్ట్ కమిటీకి పంపాలనే దాని మీద కూడా ఓటింగ్ జరగాలి. సో జరగలేదు, సెలెక్ట్ కమిటీకి చైర్మన్ పంపించాను, నాకు విచక్షణ అధికారాన్ని బట్టి నేను పంపించాను చెప్పిన తర్వాత దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, 3 నెలల కాల పరిమితి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి సంబంధించినటువంటి సెక్రటరీ ఆయన పర్టికులర్ చెప్పడం జరిగింది, సార్ ఇది మీరు రూల్స్ కు విరుద్ధంగా చేశారు కాబట్టి సెలెక్ట్ కమిటీకి తీసుకోవటం కుదరదు, సెలెక్ట్ కమిటీకి వెళ్ళదు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాతే కదా రెండోసారి కూడా మళ్ళీ బిల్లు అనేది అసెంబ్లీలో పాస్ అయింది, దాని తర్వాత శాసన మండలికి రాలేదు, రానప్పుడు ఆటోమేటిక్ గా 4 రోజుల కాల పరిమితి ఉంటుంది, ఆ 4 రోజుల తర్వాత గవర్నర్ గారి దగ్గర యాక్సెప్ట్ అయి రావడం జరిగింది. దీంట్లో ఇక్కడ రూల్స్ కు విరుద్ధంగా ఎవరు వెళ్ళారు? రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించింది వాళ్ళు, రాజ్యాంగానికి తూట్లు పొడిచింది వాళ్ళు, ప్రజాస్వామ్యం అంటే విలువలు లేకుండా ఉంది వాళ్ళు, ఆ విధంగా ప్రవర్తించారు కాబట్టి సాక్షాత్తు 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర తీసుకొని గవర్నర్ గారి చేత నలుగురు చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి దాన్ని రాజ్యాంగం అంటే
లెక్క లేకుండా ప్రవర్తించింది వాళ్ళు కాబట్టే కదా ప్రజలు వీళ్ళని ఈరోజు ఇంట్లోకి వచ్చేబెట్టింది. అటువంటిది చేస్తేనే కదా ఇప్పటికే నేను అనేది అదే సార్, ఇప్పటికే న్యాయపరంగా మీరు చాలా చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఒకసారి కోర్టు ధిక్కారం కేసు కూడా నమోదైంది మీ ప్రభుత్వం మీద. మళ్ళీ ఇప్పుడు న్యాయస్థాన పరిధిలో ఉండగా మూడు రాజధానుల ఏర్పాటుకు మీరు సిద్ధం అవడం, ఇది కూడా న్యాయ విరుద్ధం కాదా, చట్ట వ్యతిరేకం కాదా అనేది. న్యాయస్థానాల్లో మూడు రాజధానుల అంశం అనేది న్యాయస్థానాల్లో లేదు. న్యాయస్థానాల్లో ఏముంది, న్యాయస్థానాల్లో ఏదైతే ఆ రోజు కర్నూలుకు సంబంధించి ఆఫీసుల్ని తరలించే అంశానికి సంబంధించి వాళ్ళు వేశారు, బిల్లు పాస్ కాకుండా తరలించడం కుదరదు అని చెప్పారు. ఆల్రెడీ బిల్ పాస్ అయింది, గెజెట్ వచ్చిన తర్వాత న్యాయస్థానాలకు ఏం సంబంధం? రాజధానులు డిసైడ్ చేసేది న్యాయస్థానాల, రాజధానులు డిసైడ్ చేసేది న్యాయస్థానాలు కాదు కదా. రాజధానులు డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రాజధానులు ఎక్కడ ఉండాలి, ఒకటి ఉండాలా, రెండు ఉండాలా, ఎక్కడెక్కడ ఏ ఏ భవనాలు ఉండాలనేది నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వం. సంబంధం రాజధాని అంశం అనేది వెంకటరెడ్డి గారు చెప్పండి సార్, రైతులు వేసిన పిటిషన్ల మాట ఏంటి? అవి న్యాయస్థానంలో లేవా? అవి తేలకుండా మూడు రాజధానుల ఏర్పాటు అనేది సాధ్యం అవుతుందా కోర్టు దాని మీద తీర్పు చెప్పకుండా? సార్ మీరు అన్నట్టుగా సిఆర్డిఏ ఏదైతే ఆ రోజు చట్టం ఉందో ఆ సిఆర్డిఏ చట్టానికి సంబంధించి అదే విధంగా గడిచిన ప్రభుత్వం రైతుల దగ్గర 34,800 ఎకరాల భూములని బలవంతంగా లాక్కున్నప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రామిస్ చేసిందో మేము ఇది నెరవేరుస్తాం, మేము ఇక్కడ రాజధానికి సంబంధించి మీరు భూములు ఇస్తే కానీ మేము ఇవి చేస్తాము, దానికి సంబంధించి ఏమేమి చేస్తాం అనేది వాళ్ళు చెప్పారు. ఆ ప్రామిసెస్ కంటే ఎక్కువ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది. వాళ్ళు చెప్పిన మాట ఏంది, 10 సంవత్సరాలు మీకు కౌలిస్తానంటే మేము దాని అదనంగా 5 సంవత్సరాలు పెంచడం జరిగింది. అదేవిధంగా మీరందరూ రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ వేలాదిగా ఉన్నటువంటి రైతు కూలీల గురించి ఎవరు మాట్లాడలేదు. ఆ రైతు కూలీలకు 2,500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవన వృత్తిని అనౌన్స్ చేస్తే మా ప్రభుత్వం 5,000 రూపాయలు జీవన వృత్తి అనౌన్స్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా విద్య అందిస్తాం, ఉచితంగా వైద్యం అందిస్తాం, ఇక్కడ మీకు ఇవన్నీ డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తాం, ఇవన్నీ హామీలు ఇచ్చారు. దానికి సంబంధించి ఈరోజు మేము ఉచితంగా విద్య కానీ ఉచితంగా వైద్యం కానీ నాట్ ఓన్లీ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకి ఈరోజు మేము విద్య కానీ వైద్యం కానీ ఈరోజు ఉచితంగానే అందిస్తా ఉన్నాం. డెవలప్ చేసి వాళ్ళు ఫ్లాట్లు ఇస్తా అన్నారు, మేము కూడా అది చెప్తున్నాం, డెవలప్ చేసి ఫ్లాట్లు ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాం. అమరావతిని మేము రాజధానిగా గుర్తించాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు అమరావతి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని గుర్తించలా, మేము ఈ రోజు అమరావతిని రాజధానిని తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదేమో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ప్రజలు మేము మూడు ప్రాంతాల్లో రాజధానులు ఉండడానికి అందరూ ఓకే. ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి బినామీలు భూములు కొనుక్కున్నారో వాళ్ళకి వాళ్ళు గుర్తించట్లేదేమో. వాళ్ళు కాదు కదా గుర్తించాల్సింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తులో తెలంగాణలో జరిగినటువంటి తప్పిదం ఇక్కడ జరగకూడదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనం ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఒకటే ఏర్పాటు చేసుకొని విడిపోయేటప్పుడు మనం ఎటువంటి బాధలు పడ్డామో ఆ బాధలు లాంగ్ రన్ లో రాకూడదు. 13 జిల్లాల ప్రజలు భవిష్యత్తులో కూడా కలిసి ఉండాలని ఆకాంక్షతో తీసుకున్నటువంటి నిర్ణయం అది చంద్రబాబు నాయుడు గారికో లేదంటే సుజనా చౌదరికో లేదంటే ఇంకొకరికో నచ్చకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా రాజధాని డిసైడ్ చేయాలని లేదు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టు నిర్ణయాలు తీసుకుంటారు ప్రభుత్వం అన్నట్టు ప్రభుత్వం ఉన్నప్పుడు దాని ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. రైట్, మరో సవాల్ రమేష్ ఆసుపత్రికి సంబంధించి. సొన్నా ప్యాలెస్ అగ్ని ప్రమాదం తర్వాత చాలా అంశాలు, ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికీ రమేష్ ఆసుపత్రిలో గతంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఎన్ని లక్షలు నొక్కేశారు అనేది, గతంలో 7 లక్షల ఫైన్ కూడా కట్టారు అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఎందుకు ప్రభుత్వం ఇలాంటి లోపాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ఒక ప్రశ్న. తాజాగా హీరో రామ్ చేసిన ట్వీట్ మీద మీ స్పందన ఏంటి శేఖర్ గారు? ఇప్పుడు రమేష్ హాస్పిటల్ నిర్వహిస్తున్నటువంటి కోవిడ్ సెంటర్ లో 10 మంది అగ్ని ప్రమాదంలో చనిపోతే అప్పుడు మాట్లాడినటువంటి ఇదే హీరో రామ్, ఎవరైతే పోతినేని రామ్, ఈరోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే 10 మంది ప్రాణాలు అనేది మీకు ఇంపార్టెంట్ కాదు, మీ బాబాయి, మీ బాబాయికి సంబంధించినటువంటి హాస్పిటలే మీకు ఇంపార్టెంట్. అదేవిధంగా మీరు మాట్లాడినప్పుడు ఎలా ఉంది అని అంటే ఒక కత్తి తీసుకొని ఒక వ్యక్తిని పొడిచినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి చనిపోవటానికి కారణమైన వ్యక్తి మీద కేసులు పెట్టకూడదు కానీ ఆ కత్తి ఎక్కడైతే అమ్మారో ఆ షాప్ అతని మీద కేసులు పెట్టాలన్నట్టుగా హీరో రామ్ మాట్లాడినటువంటి తీరు ఉంది. ఇప్పుడు ఒకటి, మీరు సినిమాల్లో ఎటు హీరోగా మీకు సరైన గుర్తింపు లేదు. మీరు ఇప్పుడైనా ఒక హీరోగా గుర్తింపు పొందాలి అని అంటే
మీ బాబా ఎవరైతే ఉన్నారో రమేష్ హాస్పిటల్ కు సంబంధించిన రమేష్ పోతినేని రమేష్ గారిని తీసుకుని వచ్చి పోలీసులకు అప్పచెప్పి వాళ్ళ విచారణకు గాని సహకరిస్తే మీరు నిజమైన హీరోగా గుర్తింపు పొందుతారు తప్ప ఏదో ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తే మీకను పవన్ కళ్యాణ్ కి పెద్ద తేడా ఏమి ఉండదు. సో ఇప్పటికైనా మీరు ఒక హీరోగా గుర్తింపు పొందాలంటే కనీసం మీ బాబాయ్ని తీసుకుని వచ్చి ప్రభుత్వానికి సహకరించి ఏదైతే అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని ఒప్పుకొని దానికి సంబంధించి ఎవరైతే అక్కడ చనిపోయారో వాళ్ళకి ఇంకేదైనా ఎక్స్క్యూజ్ కూడా మీ తరపున కూడా ప్రకటిస్తే మీకు ఉన్నట్టు ఇప్పుడు వచ్చినటువంటి చెడ్డ పేరు కొంతన్నా పోవడానికి అవకాశం ఉండేది కాబట్టి ఆ విధంగా చూడాలి తప్ప ఏదో ప్రభుత్వం మీద బురద జల్లడానికి ప్రతి ఒక్క పనికి మాలినాడు ఈరోజు ట్విట్టర్ లోనో ఫేస్బుక్ లోనో కామెంట్లు చేస్తా పోతా ఉంటే రేపు పొద్దున వీళ్ళని ఇప్పుడు సినిమాలు చూసే వాళ్ళు కూడా రేపు పొద్దున చూసే సినిమాలు కూడా మానేస్తారు ఇటువంటి వాళ్ళని. సో ఇప్పటికైనా ఆ విధంగా వెళ్ళమని చెప్తాం. అంటే ఈ ఘటనతో ప్రైవేట్ ఆసుపత్రిలో ఎటువంటి దారుణాలు జరుగుతాయి, ఎటువంటి అక్రమాలకు పాల్పడతారు అనేది కూడా వెలుగులోకి వచ్చింది. ఆరోగ్యశ్రీ పేరుతో బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వం నుంచి, ఇప్పుడు ఏమన్నా దీనికి సంబంధించి మీ ప్రభుత్వం ఏమన్నా ఒక ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా? నిజంగా ఏదో అంటారు తవ్వితే వెలుగు బయటికి లాగితే మిగిలిన ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి దారుణాలు ఏమైనా జరుగుతున్నాయేమో, దాని మీద ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎస్ ఖచ్చితంగా సార్, మీరు అన్నట్టుగా ఎల్జీ పాలిమర్స్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు పూర్తిగా ఇటువంటి పరిశ్రమలు ఎన్నున్నాయి, జనావాసాలకు దూరంగా ఇటువంటి వాటిని ఏమన్నా తీసుకెళ్లాలంటే ఏ విధంగా చేయాలి, మిగిలిన అన్ని నామ్స్ పాటిస్తా ఉన్నారా లేదా, దానికి సంబంధించి కమిటీని కూడా వేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా హాస్పిటల్లో మొన్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ కు సంబంధించి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మిగిలినవి కూడా ఎన్నున్నాయి, అది కృష్ణా జిల్లాలోని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఎన్ని కోవిడ్ సెంటర్లు ఇలా నిర్వహిస్తా ఉన్నారు హోటల్స్ లో, ఆ నామ్స్ అనేది కరెక్ట్ గా పాటిస్తున్నారా లేదా, సేఫ్టీకి సంబంధించి ఎటువంటి తీసుకుంటా ఉన్నారు వాటికి సంబంధించి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సో ఖచ్చితంగా ఎవరైనా కూడా ఇటువంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటారు. ఒకటి జరిగినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించి ఎంత త్వరగా రియాక్ట్ అయింది ప్రభుత్వం, వాళ్ళకి సంబంధించి బాధితులకు ఏ విధంగా అండగా ఉంది, ఆ జరగడానికి గల కారణాలు ఏంటి, జరిగిన దానికి ఎవరు బాధ్యతలు, వాళ్ళ బాధ్యుల మీద ఏ విధంగా చర్యలు తీసుకున్నారు అనేది ఇక్కడ మనం చూడాలి. ఎల్జీ పాలిమర్స్ సంబంధించి ఒక విదేశీ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేయడం అనేది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మీరు చూడలేం. ఇక్కడ మన వాళ్ళు బయట వాళ్ళని తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా తప్పుకు బాధ్యులైన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రమేష్ హాస్పిటల్ కు సంబంధించినటువంటి ఈ కోవిడ్ సెంటర్ లో జరిగిన ప్రమాదంలో రమేష్ హాస్పిటల్దే పూర్తి బాధ్యత కాబట్టి దానికి ఎవరైతే మెయిన్ గా ఉన్నారో ఆ రమేష్ బాబు గారిని ఆయన అరెస్ట్ చేయడానికి ఆల్రెడీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది, కానీ ఆయన ఈరోజు తప్పించుకు తిరుగుతా ఉన్నాడు. ఖచ్చితంగా ఇవ్వాలగాతే రేపైనా దొరుకుతాడు, దొరికిన తర్వాత ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి విచారణ జరిగినాక ఎటువంటి శిక్ష పడింది అనేది మనం వెయిట్ చూడాలి. అంటే ఆరోగ్యశ్రీ నేను అడిగింది, ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉందా? వాళ్ళు ఎంత వద్దో పేషెంట్లకు తెలియదు, బిల్లులు ప్రభుత్వానికి ఎంతగా పంపించుకుంటారో వాళ్ళ దగ్గర ఒక లెక్క పత్రం ఏమి ఉండదు. అలాగే ఇప్పుడు రమేష్ హాస్పిటల్ 7 లక్షలు ఫైన్ కట్టిందంట కదా గతంలో ఆరోగ్యశ్రీలో అక్రమాలకు పాల్పడి, దాని మీద ఏమన్నా 2014 నుంచి 19 వరకు జరిగిందండి. దాని మీద ఏమైనా ప్రత్యేక నిఘా పెడతారా అంటున్నాను నేను. ఇంకా మిగిలిన హాస్పిటల్ కూడా ఇలాంటి దారుణాలు జరిగినాయో లేదో ఎవరికి తెలుసు? అవును సార్, దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు జరుగుతా ఉంది కదా విచారణ కూడా. శేఖర్ గారు దానికి సంబంధించి ఆల్రెడీ విచారణ కూడా జరుగుతా ఉంది. ఓకే, ప్రత్యేక నిఘా ఏమి ఉండదు అంటారు ఇంకా నీ అనేది, మిగిలిన హాస్పిటల్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా లేదా అనేది ఒక స్పెషల్ కమిటీని వేయడం కానీ ఒక బృందాన్ని రెడీ చేసి కాదు కాదు, ఇది ఒకటే కాదండి, ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు జరిగిన ప్రతి దాని మీద కూడా ఈరోజు ఎంక్వైరీలు జరుగుతా ఉన్నాయి. అది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎలా మిస్యూజ్ చేశారు, ఏ హాస్పిటల్స్ ఏ విధంగా చేశారు అనే దాని మీద కూడా జరుగుతా ఉంది. ఆరోగ్యశ్రీ ముసుగులో రమేష్ హాస్పిటల్ చేసినటువంటి మోసాలు కూడా ఈరోజు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉన్నాయి. 5 ఏళ్లుగా వాళ్ళకి అందిన కాడికి బిల్లులు పెట్టి ఏ విధంగా ఇష్టాను రీతిగా దోచుకున్నారు, అదే విధంగా ఇటువంటి హాస్పిటల్స్ ఇంకేమన్నా ఉన్నాయా వాటి మీద కూడా పూర్తిగా జరిగింది. ఈ ఒక్కళ్ళని కాదు కదా, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మిగిలిన వాటిలో కూడా ఏం జరిగింది వాటి మీద కూడా పూర్తిగా విచారణ వచ్చిన తర్వాత ఇంకే హాస్పిటల్స్ ఉన్నాయనేది బయటకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్మూర్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు చాలా సవాళ్ళే, రఘురామకృష్ణరాజు గారి వ్యాఖ్యల మీద కానివ్వండి లేదంటే ఆసుపత్రుల్లో వెలుగు చూస్తున్న దారుణాలకు సంబంధించి, ఓవరాల్గా ప్రభుత్వం ప్రత్యేకంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, 3 రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఎప్పుడు ఈ కార్యక్రమానికి లైన్ క్లియర్ అవుతుంది ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ ప్రజాప్రశ్న.